హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే, మనం ఎప్పుడైనా సరే ఎవరికైనా కాల్ చేయాలనుకుంటే మన మొబైల్ యొక్క డయల్ పైన ఈ విధంగా ఓపెన్ చేస్తాం కదా, ఓపెన్ చేసినప్పుడు అది ఈ విధంగా నార్మల్గా కనిపిస్తుంది అనమాట. సో ఇలా కాకుండా మీ డయల్ ప్యాడ్లో ఏదైనా ఫోటో కావాలనుకుంటే మీరు ఫోటో కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టయితే డయల్ ప్యాడ్ నేను ఏ విధంగా చేంజ్ చేసుకున్నానో మీరు ఇక్కడ చూడొచ్చు. డయల్ ప్యాడ్లో మీరు ఈ విధంగా బ్యాక్గ్రౌండ్లో మీకు నచ్చిన ఫోటో, మీ ఫోటో కానీ మీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో కానీ ఎవరి ఫోటో అయినా సరే మీరు ఈ విధంగా సెట్టింగ్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు పెద్ద కష్టపడాల్సింది కూడా ఏం లేదు ఫ్రెండ్స్, ఒక చిన్న అప్లికేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది అంతే. ఆ అప్లికేషన్ ఏంటి, ఆ ట్రిక్ ఏంటి అని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఎప్పుడో ఒక కొత్త వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది, మీరు మిస్ అవ్వకుండా మన వీడియోస్ అనేవి చూడొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మీరు దీనికోసం అయితే ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి కదా. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తున్న వీడియో ఉంది కదా, ఈ వీడియో యొక్క టైటిల్ పైన విధంగా ప్రెస్ చేశారనుకోండి, మీ కింద డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇది మీకు ఎక్కడెక్కడ బ్లింక్ అవుతుందో అక్కడ మీరు ప్రెస్ చేస్తూ వెళ్ళాలన్నమాట. సో చివరిగా మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో తర్వాత ఈ అప్లికేషన్ చిన్న పర్మిషన్ అడుగుతుంది, ఇక్కడ సింపుల్ ఓకే పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ 4-5 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, వీటన్నిటికైతే మనం పర్మిషన్ ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ సింపుల్ నేను ఫస్ట్ టిక్ మార్క్ పైన ప్రెస్ చేస్తాను. ఇక్కడ చిన్నగా అలో అడుగుతుంది, అలో పైన ప్రెస్ చేయండి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ పర్మిషన్ మన గ్రీన్ కలర్లోకి వెళ్ళిపోయింది, అలాగే సెకండ్ పర్మిషన్ కూడా గ్రీన్ కలర్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ స్టోరేజ్ కోసం కూడా అలో అడుగుతుంది, అలో పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో తర్వాత మీరు దీన్ని డిఫాల్ట్గా సెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ నెక్స్ట్ ఆప్షన్ పైన కూడా ప్రెస్ చేసి ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేయండి. సో తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే ఫోన్ స్టేట్ అని చెప్పేసి ఉంది, దాన్ని కూడా విధంగా గ్రీన్ కలర్లోకి సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్వాలిటీ అడుగుతుంది, ఇక్కడ క్వాలిటీ మీకు నచ్చినట్టు సెట్ చేసుకోండి. నేను ప్రస్తుతానికి అయితే ఇక్కడ హై అని పెట్టుకుంటున్నాను. సింపుల్ ఇక్కడ నుంచి విధంగా బ్యాక్ వచ్చేద్దాం ఫ్రెండ్స్. సో తర్వాత ఆటోమేటిక్గా మీకు ఇటువంటి ఒక ఆప్షన్ అయితే వచ్చేస్తుంది, ఇక్కడ సింపుల్ మీకు డైలర్ అని కనిపిస్తుంది కదా, ఆ డైలర్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ వచ్చేస్తుంది. ఇక్కడ సింపుల్ కింద ఒక బటన్ బ్లింక్ అవుతుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మనం ఇక్కడ నుంచి మన ఫోటోని అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ సింపుల్ ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ అడుగుతుంది, బ్యాక్గ్రౌండ్ పైన ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే బై డిఫాల్ట్ ఈ అప్లికేషన్లోనే మనకు కొన్ని ఇమేజెస్ ఉంటాయి, వాటిని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. లేదు మన మొబైల్ నుంచి ఒకవేళ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పిక్ ఇమేజ్ అని ఉంటుంది, దాని పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇక్కడ మన గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది, అక్కడ నుంచి మీకు నచ్చిన ఇమేజ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక ఫోటో నేను సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ సింపుల్గా అప్లై పైన ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేయగానే ఇక్కడ సింపుల్ ఓకే పైన ప్రెస్ చేయగానే మన మొబైల్లో సెట్ అయిపోతుంది అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే సింపుల్ నేను బ్యాక్ వస్తాను, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కీబోర్డ్ ఎఫెక్ట్ని కూడా మీరు చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ సింపుల్ కింది బటన్ పైన ప్రెస్ చేయండి. ఇక్కడ కీప్యాడ్ ఎఫెక్ట్ అని ఉంటుంది అనమాట, దానిపైన ప్రెస్ చేసి ఇక్కడ నుంచి మీకు నచ్చిన కీప్యాడ్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ నుంచి ఒక కీప్యాడ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే కీప్యాడ్లో మీరు ఏమైనా సెట్టింగ్స్ చేసుకోవాలనుకుంటే అవి కూడా చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా జీరో పెట్టేసినా సరిపోతుంది. ఇక్కడ సింపుల్ అప్లై పైన ప్రెస్ చేసి ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేస్తాను, మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో మీరు కావాలనుకుంటే ఇక్కడ నుంచి కాల్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీ మొబైల్ యొక్క డయల్ ప్యాడ్లో ఈ విధంగా సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ చిన్న అప్లికేషన్ యొక్క లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంది, ఫటాఫట్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న ట్రిక్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.